Hi students, first of all I wish you a very happy new year. Okay, basic ga oka circle ki starting point anedi ela aithe undado mana earth tirige vaatillo kuda starting point antu em undadu. Okay, so universal ga oka generalized day anedi manaku kavali new year ekkada start avutundi anukunnadu tappa. So earth ku teliyadu actually idi new year ane vishayam endukante starting point deeniki oka reference ledhu oka generalized oka point. అందరూ సెలబ్రేట్ చేసుకుని ముందు వేరే వేరే కూడా ఉన్నాయి. తెలుగు వాళ్ళకు కూడా ఇంకా ఉగాది ఇలా సార్ రకరకాల డేస్ ఉన్నాయి న్యూ ఇయర్కి సంబంధించి. బట్ ఎనీవే, సో చాలామంది కొత్త సంవత్సరం కొత్త రెజల్యూషన్స్ మనలో ఈ సంవత్సరం నుంచి ఇలా మార్పులు రావాలి అని అనుకున్న వాళ్ళు ఇలా ఉంటారు కాబట్టి పర్టికులర్గా నేను కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఒక క్యాలెండర్ కూడా ఇస్తున్నాను నా తరపు నుంచి. సో సేమ్ లాస్ట్ ఇయర్ క్యాలెండరే, అదే డిజైనే. కొత్త డిజైన్ చేసేంత టైం లేదు ప్రస్తుతానికి. సో సేమ్ లాస్ట్ ఇయర్ మనం ఏదైతే డిజైన్ మెయింటైన్ చేసామో సేమ్ అదే డిజైన్ టేబుల్ క్యాలెండర్. అయితే టేబుల్ క్యాలెండర్లో పర్టికులర్గా ఈ సంవత్సరం 2015 నోటిఫికేషన్ తర్వాత 2015 నోటిఫికేషన్ స్టూడెంట్స్ చాలా అదృష్టవంతులు అని తర్వాత బ్యాచ్ వాళ్ళు ఫీల్ అయ్యే విధంగా 2022 బ్యాచ్ వాళ్ళు అదృష్టవంతులు అని తర్వాత బ్యాచ్ వాళ్ళు ఫీల్ అయ్యే విధంగా కంటిన్యూ నోటిఫికేషన్ ఏదో ఒక తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో మీరు ఎంప్లాయ్గా మేబీ టెక్నికల్ ఆర్ నాట్ టెక్నికల్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో నా స్టూడెంట్స్ చాలామందికి ఈ క్యాలెండర్ అనేది ఇస్తున్నాను. ఈ క్యాలెండర్లో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హాలిడేస్ పెట్టాను, ఇంక్లూడింగ్ ఆప్షనల్ హాలిడేస్తో సహా పెట్టాను. సో మీరు రేపు ఎంప్లాయ్ అయిన తర్వాత మీకు ఏ రోజు హాలిడే ఉంది అనేది ఈజీగా చెక్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని. అండ్ ఈ క్యాలెండర్ మీకు ఉపయోగపడాలి అని, ఉపయోగపడాలి అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉంటే గవర్నమెంట్ హాలిడేస్ ఉంటాయి. రెగ్యులర్ క్యాలెండర్లో గవర్నమెంట్ హాలిడేస్ కానీ ఫెస్టివల్స్ కూడా చాలా ఉంటాయి. బట్ ఇందులో నేను అవేవి పెట్టలేదు, ఓన్లీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హాలిడేస్ పెట్టాను. ఓకే, సో అది కూడా మీకు కొంచెం ఇన్స్పిరేషనల్గా ఉంటుంది అనేసి. ఇంకా నార్మల్ కొటేషన్స్ అవన్నీ ప్రీవియస్ ఇయర్ మీరు చూసుంటారు, సేమ్ అదే క్యాలెండర్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇంకా యాక్చువల్గా ప్రతి మంత్కి మనం ఒక పర్సన్ని పెట్టి ఆ పర్సన్ గురించి రాసి ఒక బ్రీఫ్ ఇది రాసేవాళ్ళం. బట్ ఇలా కాకుండా ఎవ్రీ డేకి ఒక పర్సన్ ఇంక్లూడ్ చేయాలి అనేది ఒకటి ఉంది నాది ఐడియా. ఆల్మోస్ట్ ఒక 270 to 280 పర్సన్స్ని కలెక్ట్ చేశాను 365 డేస్లో. సో 365 డేస్ కంప్లీట్ అయిన తర్వాత క్యాలెండర్ డిజైన్ అనేది జరుగుతుంది అన్నమాట. మేబీ యాక్చువల్ ఇయరే ఇవ్వాలనుకున్నా అనుకోకుండా నోటిఫికేషన్ పడి అంత టైం దొరకలేదు. బట్ చాలా టైం టేకింగ్ టాస్క్, ఎందుకంటే 365 రోజుల్లో 364 మంది దొరికినా ఆ ఒక్క పర్సన్ లేకపోయినా కూడా ఆ క్యాలెండర్ తయారు చేయలేం. సో అది నెక్స్ట్ ఇయర్కైనా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను డెఫినెట్గా. అండ్ ఈరోజు మాక్ టెస్ట్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యూమరికల్స్ ఉండవు, వేక్ థియరీ ఉండదు. ఎక్కువగా మన స్టాండర్డ్గా మాట్లాడుకున్నటువంటి న్యూ ఇయర్ కాబట్టి మీరు కూడా ఎగ్జామ్ బాగా రాసి హ్యాపీగా ఉండాలి అనేసి న్యూమరికల్స్ ఏమి ఇవ్వలేదు. క్యాల్కులేషన్ మిస్టేక్సే పోతున్నాయని సాకులు చెప్పేవాళ్ళు ఈరోజు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో కొన్ని కొన్ని క్వశ్చన్స్లో ట్రిక్కీ క్వశ్చన్స్ మరీ లేకుండా ఉండకూడదు కాబట్టి కొన్ని కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత. అండ్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇంతవరకు నేను అన్ని సబ్జెక్ట్స్ ఒకే చోట ఇవ్వలేదు, ఏ పేపర్లో కంప్లీట్ జంబుల్ చేసేసాను. బట్ ఆ జంబులింగ్ కూడా తీసేసాను ఈసారి. సో ఒక సబ్జెక్ట్ రిలేటెడ్ అంతా ఒకే చోట వచ్చేలాగా చేశాను. అలా ఉంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా స్టూడెంట్కి తెలియాలి కాబట్టి. సో ఈరోజు పేపర్ కొంచెం రిలేటివ్లీ ఈజీ పేపర్. ఓకే, సో ట్రై టు స్కోర్ వెల్, బీ హ్యాపీ. మీకు నచ్చిన డిపార్ట్మెంట్ అండ్ మీరు అనుకున్నటువంటి రెజల్యూషన్ ఈ కొత్త సంవత్సరంలో మీలో మీరు ఏం మార్చుకోవాలనుకుంటున్నారో, ఏ గుడ్ క్వాలిటీని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అది మీలోకి రావాలి అని ఆశిస్తూ వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, ఆల్ ది బెస్ట్. Thank you.